ఎవరు వాళ్ళంతా బ్రహ్మంగారని వాడు కాదు బయట ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళా నా ఫ్రెండ్స్ ఏ తప్పు ఏదో డ్యామ్ అది అంటున్నారు అదే అర్థం కావట్లేదు ఏంటంటే మాట్లాడుతున్నారు అంత అయోమయంగా ఉంది ఇవుళ్ళు డ్యామ్ ఏదైనా ఉందా ఆ సీతమ్మతల్లి డ్యామ్ అని నా చిన్నప్పుడే ఆగిపోయిందంట ఎక్కడుంది ఊరి చివరిలో ఉంది రా వెళ్దాం ఇప్పుడా ఇప్పుడే తప్పదా తప్పదు కదా సరే పద ఇదేనా డ్యాము ఇదే డ్యాము శ్రీరాంజనేయం నేను ఇదే మొదటిసారి చూడ్డం మరి ఎందుకు ఆగిపోయింది ఏమో ఊర్లో అందరూ రకరకాలుగా అంటుంటారు ఆ బ్రహ్మంగారే డ్యామ్ నాటి ఇచ్చారని అతనికి డ్యామ్ కట్టడం అస్సలు ఇష్టం లేదని అందరూ అంటూ ఉంటారు నాకు కూడా తెలీదు కానీ డ్యామ్ పూర్తయితే మా ఊరే కాదు చుట్టుపక్కల కూడా పంటలు బాగా పండుతాయంట మరి మీ ఊరు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏమో అంజీ అంజీ ఎక్కడున్నావు ఇక్కడున్నావా ఇదేంటిది చచ్చిపోయిన వాళ్ళకి కర్మ చేయడం ఎవరు చనిపోయారు శివప్రసాద్ అని నాకు బాగా కావలసిన వాడికి కావలసిన వాడు ఈ డ్యామ్ మొదలెట్టిన వాడు ఈ డ్యామ్ మొదలెట్టిన ఆయన అజయ్ బాబం ఆయన చనిపోయారా ఆయన ఆయన భార్య ఒకేసారి చనిపోయారు అయ్యయ్యో అయ్యో ఈరోజు రామదీక్షలో ఉన్నానే నేను చేయకూడదు నువ్వు చేస్తావా నేనా చెయ్యవయ్యా నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు పాపం వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుతుంది అవునంజీ వాళ్ళకు పున్నామ నరకం నుంచి విముక్తి కలుగుతుంది ఇలాంటి పుణ్యాత్మలకు కర్మ చేయడం నీ బాధ్యత అంజిగాడికి దెయ్యం పడ్డవు ఏంట్రా నిజం బాబాయ్ ఆడు మా నూరు పెద్ద కాలువ అవతలగట్టు నుండి ఇవతలగట్టుకు దూకేశాడు ఆడు డ్యామ్ దగ్గర ఏదో దెయ్యం పూజలు చేయడం కూడా మేము చూసాం బాబాయ్ ఆ బెమ్మన్నను సంపేస్తా అన్నాడండి పైగా డ్యామ్ అంట ఇంజనీర్ అంట సమాధి అంట ఏటేటో మాట్లాడుతున్నాడండి ఆడిగాన్ని ఆడి బేతనే కుమ్మేడండి ఆడు కర్ర తిట్టుంటేనండే ఆడు మనిషిలా కనపడలేదండే బీభత్సమండే నోరు ముయ్యండి రే అంజి గురించి మళ్ళీ తప్పుగా కూసారో కోసేస్తా నువ్వు కూడా ఏంటన్నా ఈ బేవస్ కొడుకులతోటి లేదమ్మా నేను అదే చెప్తున్నాను అంజిగాడేంటి దెయ్యం ఏంటి అంజిగాడు మిమ్మల్ని కొట్టడానికి ముందే అంతు తెలియని శక్తి ఏదో నన్ను కొట్టిందిరా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని క్షుద్ర శక్తులను భయపెట్టే అరివేర భయంకర శక్తి 100 జన్మలు తపస్సు చేసినా సాధించలేని ఆ శక్తిని అంజిగాడు ఎలా సాధించాడో తెలియటం లేదురా దాని అంతు తేల్చే ప్రయత్నంలోనే ఉన్నాను శబ్దం చేయకరా ఎవరు నువ్వు మళ్ళీ ఏంటి ఎవరయ్యా నువ్వు అంజీ అది నీ పేరు కదా నువ్వెవరు అని కిరఫ్ గురువు గారు రాములూరు గుడి పర్మనెంట్ అడ్రస్ ఆంజనేయ స్వామి చాలా అది నీ చిరునామా నువ్వెవరో చెప్పు మనిషిని అందరూ మనుషులే బాబు నువ్వెవరో చెప్పు ఇది అది నీ శరీరం నువ్వెవరో చెప్పరా బాబు ఆంజనేయ బుద్ధున్న సుత్తి ప్రోగ్రాం మొదలెట్టేసేసావా నేనెవరో ఇలా తెలుసుకోవాలో నువ్వే చెప్పు స్వామి అన్వేషణ ఏంటి వెతకడం వెతకడమా
ఒక పిచ్చగాడి నుండి భూమండలాన్ని లేవాడి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయోజనం కోసమే పుడతారు. ఏ చీమగానో దోమగానో పుట్టకుండా అతి విలువైన ఒక మానవుడుగానే ఎందుకు పుట్టామని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలి. అలా వెతకడమే అన్వేషణ. ఆ అన్వేషణలోనే వాళ్ళ బాధ్యత ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఆ బాధ్యతను వాళ్ళు పూర్తి చేసినప్పుడే వాళ్ళ జన్మ ప్రయోజనం నెరవేరుతుంది. వామ్మో, ఇంత గొడవుందా? మరి నువ్వెందుకు పుట్టావు? నేను నా శ్రీరామచంద్రుడి కోసం పుట్టాను. అబ్బా, మేము కూడా మా ఆంజనేయ స్వామి కోసమే పుట్టామమ్మా. కాదు, నువ్వు డ్యామ్ కోసం పుట్టావు. డ్యామా? నాకు దానికి సంబంధం? భలే ఫిట్టింగ్లు పెడతావే. శ్రీరాముడి ప్రాణం సీతామాత. ఆ సీతామాత పేరును ఉన్న సీతమ్మ తల్లి డ్యామ్ ఆగిపోతే మీ బాస్ ఆంజనేయుడు ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? మరి నువ్వెందుకు ఊరుకున్నావు? నాకు దానికి ఏంటి? మీ బాస్ ఎవరు? ఆంజనేయ స్వామి. ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. మరి నువ్వెందుకు ఊరుకున్నావు? అది డ్యామ్ పని పూర్తి అయితే పంటలు పండుతాయా? పండుతాయి. ఊళ్ళో అందరూ సంతోషంగా ఉంటారు? ఊళ్ళో కరువు పోతుందా? పోతుంది. సీతమ్మ తల్లి డ్యామ్ పూర్తి అయితే నీ బాస్ సంతోషపడతాడు కదా? అవును. మరి ఎందుకు ఊరుకున్నావు? ఏంటి? నువ్వే చెయ్యి. నేనా? నువ్వే. అదే నీ బాధ్యత, అదే నీ జన్మకర్తం. నువ్వేం చెప్తుంది? గురుజీ వస్తున్నా. ఇంతలాంటి ఫిగర్ ని నన్ను చూసి ఎవడైనా భయపడతాడా? ఆణ్ణి ముగ్గులోకి దింపాలంటే ఒకటే దారి. ఏంటది ఎక్స్పోజింగ్? అంటే ఏంటి? ఇప్పి చూపించడం. ఇంకేం చూపించాలి? రకరకాల డ్రెస్సులు వేసుకుని చిత్ర విచిత్రంగా అడ్డం పడిపోయి కొద్ది కొద్దిగా ఎక్స్పోజింగ్ చేసావనుకో రెచ్చిపోయి రేప్ చేసేస్తా. ఏది మంత్రం అయ్యా బాబు? ముద్దు ముచ్చట లాడి గట్టి వాము చోటుకి లాక్కెళ్ళి ఈ రాత్రికి మా అయ్యని తోతలు చెయ్యాలి. తొందరగా చేసేయి. చేస్తావా? చేయవా? ఇది రాములోని గుడి, మా పాపం కళ్ళు పోతాయి. ఒకే ఒక వద్దు, గొంతు పిసికి చంపుదా. అప్పుడియా? గొంతు తప్ప ఓకే. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. మా బాస్ నిష్ఠాగరిష్ఠుడు, మా పూజారి గారు నిప్పు, నేను నిప్పు నిష్ఠాగరిష్ఠుడిని. ఆడవాళ్ళని తాకితే ఉరేసుకోవాలి తెలుసా? ఏంటిది ఏంటయ్యా నువ్వు? ఏదో పాపం ఆడవాసనంటే తెలియని అమాయక స్వామివి అర్థం చేసుకుంటావులే. అంజిగాడికి నాకు కుదిరేస్తావులే అనుకుంటే వాణ్ణి పిచ్చోణ్ణి చేసి నీ చుట్టూ తిప్పుకుంటావా? ఏంటి పెద్ద పోదు కొడుతున్నావు? ఏమనుకుంటున్నావయ్యా అసలు నువ్వు? పిచ్చిదాన్లా కనబడుతున్నానా? ఓయ్ వద్దు ఆడపులి. అంటే అలా కాదు బాస్, అసలు ఆ రాములోరు సీతమ్మ తల్లి లవ్ స్టోరీకి నువ్వెంత కష్టపడ్డావు. మరి నీ భక్తులకి బ్రహ్మచర్యం ఏంటి గురు? అవును, నీకు మతి స్థిరంగానే ఉందా? ఆహా, అది అందుకని నిన్ను గోదాట్లో పడేస్తే నాకు గొడవ వదిలిపోద్ది. ఉండి నిప్పండి. అంజయ్ 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 అంజయ్.
బ్రహ్మచర్యమే గొప్పదనుకుంటే ఆ దేవుడు ఆడవాళ్ళని ఎందుకు సృష్టిస్తాడు? ఎక్కడ చూసినా మగవాళ్ళమే ఉండేవాళ్ళం కదా. పునరపి జననం, పునరపి మరణం, అర్థమైందా పిచ్చోడా? జననం నుండి మరణం వరకు అన్నీ దేవుడు పెట్టిన ధర్మాలు. జననమే లేకపోతే మరణం ఎలా వస్తుంది? అందుకోసమే ఆ దేవుడు సంసారమనే బంధాన్ని పెట్టాడు. ఆ సంసార బంధంలో దేవుడి ధర్మాన్ని కాపాడమే మనిషి కర్తవ్యం. అలాంటప్పుడు మనిషిగా నీ కర్తవ్యాన్ని చేయాలా వద్దా? చేయాలి, చేయాలి. మరి మా బాస్ పెళ్లి చేసుకోలేదు కదా? మరి మీ బాస్ విడిపోయిన సీతారాముని కలిపాడు కదా? భగవంతుడికి ఒక భక్తుడి ఎంత ముఖ్యమో, ఆ భక్తుడికి తోడు అంత ముఖ్యం, బంధము అంత ముఖ్యం. అర్థమైందా? మేమిద్దరం కలిసి ఏదో ఒకటి చేసి అంజిగాడిని ఆ కొబ్బరి తోటలోకి తీసుకొచ్చేస్తాం. కిడ్నాప్? నేను వాడిని అక్కడే చెట్టు కట్టేస్తాను. నేను వాడి చొక్కా లాగేస్తాను. నేను వాడి ప్యాంట్ లాగేస్తాను. తర్వాత నువ్వు చేసుకోవాలి. అంటే రేపు? రేపా? అన్నా ఏడుస్తాడే, నేను చెయ్యలేను. అయితే ఇది తిను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.